ఈరోజు జూన్ 19 అండి నేను ఈ వీడియో తీస్తానేది జూన్ 20 నా ప్రయాణము జూన్ 21 నేనైతే మాత్రం బట్టిప్రోలు అనే ఊర్లో నేను ఉంటానన్నమాట బాపట్ల జిల్లా వేమూరు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే దేవుడి దయతో మీ అందరి అభిమానంతో చాలా చాలా బాగున్నాం అదేవిధంగా మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా మేము మన ఆశావృద్ధులు కోరుకుంటున్నాం ఈరోజు మన వీడియో ఏమంటే నేను కొత్తగా సర్వీసులు బయట ఎక్కువ చేస్తున్నాను కదా ఈ మధ్య కాలంలో వీడియోలు పెడుతున్నాను ఇంకా కూడా పెట్టబోతున్నాను అనమాట కాకపోతే ఇంతకుముందు కూడా చాలా వరకు చేశాను మనం కరోనా టైంలో కానివ్వండి అంతకుముందు కానివ్వండి కొన్ని విలేజ్లకే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీ అందరు కూడా వీడియో పెట్టి తెలియజేశాను కాకపోతే ఇప్పుడేమంటే కంటిన్యూగా కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నాను ఇంకా ముందు కూడా చేయబోతున్నాను కూడా ఈ రోజు మన వీడియో కూడా రేపు నేను ఎక్కడికి వెళ్తాను అనేది కూడా ఈ వీడియోలో తెలియజేయాలని ఈ వీడియో కూడా తీస్తున్నాను దాంట్లో మీ అందరికి కూడా మీ ప్లేస్ లో నేను ఉన్నా కూడా కొన్ని డౌట్లు అనేది వస్తాయి కాబట్టి ఆ డౌట్లు మీరు అడగకముందే నేను క్లియర్ చేసేయాలని నా ఉద్దేశం దానికనే ఈ రకంగా వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా అవునమ్మా బయట వెళ్తే మాత్రం సర్వీసులు బయట వెళ్తే మన ఆశ్రమంలో ఉన్న అవ్వతాతలకు ఇబ్బంది అవుతుందేమో కదా వాళ్ళని ఎవరు చూసుకుంటారు అనేది కూడా ఫస్ట్ డౌట్ అది మీ ప్లేస్ లో ఉన్న కూడా ఈ డౌట్లన్నీ నాకు వస్తాయి కాబట్టి నేను మీకు అందరూ కూడా చెప్పాలని అనుకుంటున్నాను ఏమంటే ఇప్పుడు మా ఫ్యామిలీ ఇప్పుడు ఎవరైతే నేను మా వారు అనిల్ బాబు జోసు మేము నలుగురు ఉంటాం కదా నలుగురు మాతో పాటు వంట అతను కూడా ఒక అతను వచ్చాడు పళని వచ్చాడు కదా వీడియోలో కూడా పెట్టాను పళని అయితే జీతానికే వచ్చాడండి ఎందుకంటే కొంతమంది సర్వీస్ చేయడానికి వచ్చారేమో అనుకుంటారు కాదండి తనకు నెలకు 12,000 రూపాయలు జీతం ఇస్తాం జీతానికే వచ్చాడు వంట చేస్తాడు తను వంట పని మిగతా పనులు కూడా చేస్తాడు ఇప్పుడు మేము మొత్తం 5 మంది అయినాం ఫ్యామిలీ మెంబర్స్ 4 మనతో పాటు ఇంకా పళని కూడా వచ్చాడు కాబట్టి 5 మంది ఐదు మంది ఉండి ఆశ్రమాన్ని చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా కాబట్టి ఆశ్రమంలో ఇద్దరు ఉంటే కూడా సరిపోతుంది ఎవరైనా ఇద్దరు ఆశ్రమంలో ఉండి ఇంకా కొంతమంది బయట సర్వీస్ చేస్తే కూడా బాగానే ఉంటుంది అని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కాకపోతే ఇక్కడ ఇంకొక డౌట్ ఇప్పుడు ఆశ్రమం రన్ చేసేదానికే చాలా మంది అమ్మ డబ్బు ఎక్కడ ఉండి వస్తుంది హెప్పనని అంటారు ఏమంటే ఉండే ఒకరిద్దరికే ఫ్యామిలీలో ఎంతో ఖర్చు ఉంటుంది కదా అలాంటిది ఇంతమందిని పోషించాలంటే డబ్బు ఎక్కడ నుండి వస్తుంది హెప్పనని కరెక్టే అండి కాకపోతే ఇప్పుడు మనకి మెయిన్ ఏమంటే స్టార్టింగ్ డేలో స్టార్ట్ చేసినప్పుడైతే నేనైతే హోటళ్ళు హాస్టళ్ళు ఇవన్నీ పెట్టుకొని చాలా డే అండ్ నైట్ కష్టపడి ఆశ్రమం అయితే రన్ చేసుకుంటా వచ్చాను ఇంకా దాంతో పాటుగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకుంది ఇంకా ఇవన్నీ కొద్ది రోజులు చేయంగా నాకు కూడా కొంచెం అంటే చేసేదానికి ఓపిక లేక అంటే వయసు కూడా సహకరించాలి కదండి మనిషికి అది ఇది లేకుండా దానికనే కొంచెం నాకు ఏదైనా వేరేగా మనం మార్చుకోవాలని యూట్యూబ్ అనేది నాకు ఒక ఐడియా వచ్చింది అది ఎవరు సలహాలు ఇచ్చింది కాదు నా అంతకు నాకే సలహా ఐడియా వచ్చింది కాబట్టి నేను యూట్యూబ్ అనే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఇన్కమ్ మొదలైంది ఇంకా దాంతో పాటుగా మన వాళ్ళందరూ ఉండరు కదా మన అభిమానులు మన చుట్టుపక్కల పొలం నేర్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి ఆ యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు కానివ్వండి వాళ్ళొంతుగా నేనెక్కడ ఏది అడగకపోయినా కూడా వాళ్ళొంతగా అన్నదానాలు చేసేవాళ్ళు కానివ్వండి లేకపోతే ఇంకేదైనా సపోర్ట్ చేసేవాళ్ళు చేస్తున్నారు ఇట్లా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంది యూట్యూబ్ ఇన్కమ్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మన ఆశ్రమం అనేది హ్యాపీగా రన్ అయిపోతుంది ఇప్పుడు బయట ఎందుకు సర్వీస్ చేయాలనుకుంటున్నారు అనేది నాకు చాలా రోజులు ఇంకా బయట సర్వీస్ చేయాలని చాలా ఇష్టం అండి కొన్ని చేశాము కూడా అవన్నీ కూడా వీడియోలు కొన్ని ఫ్యామిలీలు చేశాము కొన్ని ఊర్లు చేశాము ఇవన్నీ కూడా మనము ఇక్కడ యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఇంకా ఇప్పుడేమంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఎందుకు నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నానంటే మన శారదమ్మ గారి గురించి వీడియో పెట్టాను ఏమని మనం కర్ణాటక తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు శారదమ్మ గారికి ఎమర్జెన్సీ ఆమెకి ఆపరేషన్ చేసేయాలా స్టంట్ పెట్టేసేయాలా లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది వస్తుంది ప్రాణానికి అపాయము అట్లా హెప్పనని చెప్పారు ఇంకా నాకు బాగా టెన్షన్ అయిపోయింది ఇంకా అప్పటికి 2 సార్లు హాస్పిటల్ తిరిగాము యాంజియోగ్రామ్ చేయించాము టెస్ట్లు అన్ని చేయించేసాము అన్ని అయిపోయింది ఇంకా వెంటనే 10-15 డేస్లో పెట్టేసేయాలని అట్లా ఇంకా అంత ఇదిగా టెన్షన్గా చెప్పినప్పుడు నేను ఎక్కడ ఆమె బాగుండే ఒక వ్యక్తిని మనం ఎట్లా ఎక్కడ పోగొట్టుకునేస్తాము అన్నట్లుగా ఇంకా మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది ఇంకా మన వాళ్ళు ఊరికే ఉంటారా మన వాళ్ళందరూ కూడా వాళ్ళొంతు అది ఎంతన్నా కూడా కావచ్చు వాళ్ళ స్తోమితకు తగినట్లుగా డబ్బులు అయితే మనకు పంపించారు దేనికి మన శారదమ్మ గారికి ఆపరేషన్ కోసమని స్టంట్ పెట్టడానికి కోసమని అక్కడ మొత్తం ఎంత అమౌంట్ అనింది మనము హాస్పిటల్లో చెప్పిన అమౌంట్ నేను స్క్రీన్ మీద పెట్టాను ఆ రోజు ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ వచ్చింది దానికి అనేది నేను ఈరోజు మీ అందరికీ తెలియజేయాలి మొత్తం నాకు వచ్చిన అమౌంట్ 147,490 రూపాయలు మనకు చేరిందనమాట ఈ ట్రీట్మెంట్ కోసం అనే పని సరే ఓకే ఆ అమౌంట్ పక్కన పెడతాం ఇప్పుడు ఏం జరుగుతా ఉంది ఇప్పుడు శారదమ్మ గారిని మళ్ళీ ఇంకా మన అభిమానులు చెప్పడం ఏమంటే ఇంత డబ్బులు పెట్టి చేయించాలంటే ఇంకా దానికి కూడా నేను కొంచెం డబ్బులు వేయాలి కదా కొంచెం కాదు చాలా అర్థం పైనే నేను డబ్బులు వేయాల్సి వస్తుంది మొత్తం మనకి 3 లక్షల దాకా ఖర్చు వస్తుంది ఇంకా ఆ 3 లక్షల దాకా మనం పెట్టాలని చెప్పనంటే మనకి ఇంకా చాలా తక్కువ ఉండేది ఉంది కదా
సరే ఏదో ఒకటి చేద్దాం, మనకి ఆమెకి ఖచ్చితంగా చేయాలంటే ఏదో ఒకటి చేద్దాం. కాకపోతే మన అభిమానులు ఫ్రీగా చేసేది కొన్ని చోట్ల చెప్పారు హాస్పిటల్లు, కొన్ని చోట్ల తక్కువ చేసేది కూడా చెప్పారు. ఫ్రీగా చేసేటోట విచారించాం, అక్కడైతే ఇంతకు ముందు అయితే బాగుండేదమ్మా, ఇప్పుడైతే మాత్రం కొంచెం అక్కడ కష్టమే అని చెప్పారు. సరే ఇంక అట్లా కాదు చెప్పారని ఫైనల్ గా మన తిరుపతిలోని సిమ్స్ కి తీసుకెళ్ళమని చెప్పారు మన అభిమానులు. ఇంకా అక్కడికి తీసుకెళ్ళాము. ఇంకా అక్కడ మన అభిమానులు ఇక్కడ అక్కడ వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పడమో కాకుండా వైజాగ్ నుండి ఫోన్ చేసి చెప్పారు, ఇక్కడ చుట్టుపక్కల తిరుపతిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చారు, దగ్గరుండి అన్ని టెస్టులు చేయించారు. అంతా చాలా అసలు ఎంత అసలు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టి హాస్పిటల్లో కూడా చాలా వరకు గౌరవించి మమ్మల్ని చూసారనమాట. ఇంకా ఫైనల్గా డాక్టర్ అక్కడ చెప్పినారు ఏమంటే, 1 వీక్ మీరు మెడిసిన్స్ మేము ఇస్తాము, దాన్ని వాడండి మళ్ళీ చూద్దామని. సరే 1 వీక్ వాడేసాం. దాని తర్వాత వెళితే వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు ఈమెకు అసలు అవసరం లేదు స్టంట్ పెట్ట అవసరం లేదు, ఎందుకంటే స్టంట్ పెట్టినంత మాత్రాన ఆమె ఏదో 100 సంవత్సరాలు బతికిపోతారనో లేకపోతే పెట్టకపోతే ఇంకేమైనా అయిపోతారనో అవి ఏమీ కూడా మేము చెప్పలేము, కాకపోతే 70+ కాబట్టి ఆమెకు అసలు పెట్టేది అవసరం లేదు, పెట్టిన తర్వాత కూడా ఆమెకి చాలా వరకు మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది, చాలా ఆమెకు మనమే మనం నరకం చూపించినట్లు అయిపోతుంది, మీరు మా మాట మీద నమ్మకం పెట్టండి అని. సరే మళ్ళా కూడా నేను రిక్వెస్ట్ పెట్టాను ఏమంటే, ఇట్లా వీడియో పెట్టాను మేడం, ఇట్లా వాళ్ళకి ఇట్లా అంటే మన అభిమానులు ఇట్లా ఈ రకంగా అమౌంట్ పంపించడం జరిగింది, ఈ రోజు నేను ఆమె చేయించకపోతే నేను తప్పు చేసినట్లు అయిపోతుంది కదా, అది నా ఫీలింగ్ హెప్పని. తను చెప్పారేమంటే, లేదమ్మా మీరు అట్లా ఎప్పుడూ అనుకోవద్దండి, మీ అభిమానులుగానే ఎప్పటికీ ఉంటారు, అట్లెట్లా అనుకుంటారు, మీరు ఎన్నో సర్వీసులు చేస్తున్నారు కాబట్టి మీరు అట్లెప్పుడూ అనుకోరు, మీరు డీటెయిల్గా చెప్పేసేయండి వీడియోలు అన్నట్లు కూడా చెప్పారు. సరే ఇంకా ఇదేదో ఉన్నాయి చెప్పానని చెప్పి మళ్ళీ వచ్చేసాం. ఈ విషయం కూడా మీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ అమౌంట్ ఏదైతే ఉందో మనకు వచ్చిన అమౌంట్, ఈ అమౌంట్ని నేను ఎప్పుడైతే శారదమ్మ గారికి యూజ్ చేయలేదో, ఇది ఎవరైతే బీదవాళ్ళు నిజమైన నిరాధారణ గురైండే బీదవాళ్ళు వాళ్ళ అవసరానికి ఈ డబ్బు తీరిస్తే మాత్రము, ఇంతమంది ఎవరైతే పంపించారో వీళ్ళందరికీ కూడా మనస్తృప్తిగా ఉంటుందే చెప్పాననే నా చిన్న ఒక ఉద్దేశం. దానికనే నేను ఈ రకంగా అయితే మొదలుపెట్టాను. ఇదేమైతే స్వామి కార్యము సుఖార్యము రెండు పూర్తి అయినట్లా ఒక ఇది అనుకోవచ్చు. అంటే ఎట్లా అంటారా, నాకు ఈ రకంగా బయట సర్వీస్ చేయాలని చాలా రోజుల నుండి ఉంది, కాకపోతే ఇక్కడ మన ఆశ్రమం వరకే నేను చేయగలుగుతా ఉంటుంది. ఇప్పుడైతే ఈ రకంగా మన వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఇప్పుడు బయట సర్వీసులు కూడా మనకి ఈ రకంగా ఉపయోగపడతాను. ఇప్పుడు బయట ఒకటి రెండు సర్వీసులు చేస్తుంటే కూడా మన వాళ్ళు అమ్మ ఇదో మా ఇంట్లో ఈ సందర్భం మేము చేస్తాము అన్నట్లుగా కూడా దీనికి కూడా ముందుకు వస్తున్నారు. అప్పుడు ఇలాంటప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ రకంగా అయితే చేస్తున్నానండి. మీకు దీని గురించి ఏమనిపించింది అనేది కూడా నాకు కమెంట్స్లో తెలియజేయండి. అదేవిధంగా వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసినట్లుగా ఉంటే కొన్ని వీడియోలు చూసి బాగుంది నమ్మకం ఉంది అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రేపు ఎక్కడికి వెళ్తాను అనేది ఈరోజు మీ అందరికీ తెలియజేస్తాను. రేపైతే మాత్రం నేను వేమూరుకి వెళ్తున్నానండి. రేపు అంటే మంగళవారం నేను వేమూరులో ఉంటాను. మంగళవారం అంటే రేపు జర్నీ అంటే మండే నేను జర్నీలో ఉంటాను. మంగళవారం అయితే మాత్రం వేమూరులో ఉంటాను. బాపట్ల జిల్లా అంట ఇది. నాకైతే ఎప్పుడు ఇంతవరకు పోయింది లేదు మీరడం తప్ప, ఇదే ఫస్ట్ టైం పోవడము. అక్కడైతే కేఎస్కే కాలేజీకి వెళ్తున్నాను. బట్టి బ్రోలు అనే ఊరు అన్నమాట ఇది. ఆ ఊరికి వెళ్తున్నాను. ఇక్కడ ఏమంటే నాకు ఒక అమ్మాయి రిక్వెస్ట్ పెట్టింది, అమ్మాయి ఇట్లా ఈ రకంగానే ఆ అమ్మాయి వాయిస్ మెసేజ్ పెట్టింది. ఆ వాయిస్ మెసేజ్ నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను, మీరు కూడా వినండి. దాంతో పాటుగా ఇంకా చాలా మంది కూడా నాకు అటుపక్క ఏరియా వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు, నేను అట్లా వస్తాను కాబట్టి. ఎవరికైనా నిజమైన అవసరము నిజమైన బాధలు కష్టాలు ఉండే వాళ్ళకి మాత్రమే నేను ఇచ్చే డబ్బులు అందల్లా హెప్పనని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే డబ్బు ఎవరికైతే ఊరికే రాదు, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి సంపాదిస్తేనే వస్తుంది. అట్లా కష్టపడి సంపాదించి ఈ రకంగా మనకంటూ మన ఒక ట్రస్ట్ మీద నమ్మకం నా మీద నమ్మకం ఉండి ఈ రకంగా పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనస్తృప్తిగా ఉండాలా హెప్పనని చెప్పి ఈ రకంగా నేనైతే చేస్తున్నాను, చేయబోతున్నాను కూడా. ఇంకా ఇప్పుడైతే మాత్రం వాళ్ళ పంపిన వాయిస్ మెసేజ్, ఆ అమ్మాయి పంపిన వాయిస్ మెసేజ్ నేను పంపిన మీ అందరూ కూడా వినిపిస్తాను. దాంట్లో నాకు 2-3 వర్డ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు. ఫస్ట్ అమ్మాయి మామూలుగా మెసేజ్ చేసిందండి, అంటే మెసేజ్ టైప్ చేసి పెట్టింది. నేనైతే వాయిస్ మెసేజ్ లో రిప్లై ఇచ్చాను. నేను రిప్లై ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి నాకేం రిప్లై ఇచ్చింది అనేది చూద్దాం. థ్యాంక్ యూ మేడం రెస్పాండ్ అయినందుకు. మా కాలేజీ డీటెయిల్స్ అవన్నీ ప్రిన్సిపల్ సార్ నంబర్ అవన్నీ పెట్టాను మేడం చూడండి. మా మదర్ ఫోటో కూడా పెట్టాను. ఇట్లా వీధులు అమ్మటే ఇలా అట్లా వేసుకుని అమ్ముకుంటా ఉంటారు. ఒక 5 మంత్స్ 6 మంత్స్ బ్యాక్ నాకు జాండీస్ రావడం జరిగింది. ఆ జాండీస్ వల్ల కొంచెం ఇంట్లో 5 లక్షల దాకా అప్పు లేని మేడం. అందువలన ఈ కాలేజీ ఫీజు అనేది కట్టుకోవడం ఇబ్బందికరమైంది. మా నాన్నగారికి ఏమో షుగర్ బీపీ, అమ్మగారికి ఏమో థైరాయిడ్ ఉంది. ఎండల్లో పని చేయకపోవడం వలన ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. కాకపోతే ఒక మాట మేడం, నాకు వచ్చేసి కాలేజీ ఫీజు మండే నాకు
20-20 ప్రాక్టికల్ ఉంది. ఆ ప్రాక్టికల్ కి నేను ఫీజు అనేది కడితే ప్రాక్టికల్ చేయించడం జరిగింది. లేదంటే లేదు మేడం, ఆ ఒక మాట మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ మేడం. మా క్యాస్ట్ వచ్చేసి ఎల్లమ్మటి వీధులమ్మటి బోర్ల అవి పక్కవిళ్ళు అవి అమ్ముకుంటా ఉంటారు. మాకైతే సొంత స్థలం ఈ మధ్యనే వచ్చింది, అద్దీంట్లో ఉంటున్నాం మేడం. మా క్యాస్ట్లో వచ్చేసి ఆడపిల్లలు చదివించడం అనేది చాలా తక్కువ, అసలు చదివిరు, ఎందుకు ఆడపిల్లలకు చదువు అన్నట్టు చూస్తారు. కాకపోతే మా పేరెంట్స్ మేము ఇలా ఉన్నాం, మా పిల్లలు ఇలా ఉండకూడదు అనే ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ వరకు చదివించారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మేము ఇలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. మీరు కానీ సహాయం చేస్తే, ఇట్లా నాలాగా చదువుకోవడానికి ఆశపడుతున్న పిల్లలందరినీ మీరు జాబ్ చేసి చదివించాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇది ఫ్రెండ్స్ అమ్మాయి మెసేజ్ టైప్ చేసి పెట్టిన వెంటనే నేను అంతా మొత్తం చూసేసి చెప్పాను అమ్మాయికి. వాయిస్ మెసేజ్ పెట్టాను ఏమంటే, మీ కాలేజ్ ప్రిన్సిపల్ గారి నంబరు అడ్రస్ మొత్తం డీటెయిల్స్ పెట్టమని చెప్పాను. వాళ్ళ అమ్మది కానీ వాళ్ళ నాన్నది కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెట్టమని చెప్పాను. వాళ్ళ అమ్మది ఫోటో పెట్టారు, ఇంకా డీటెయిల్స్ మొత్తం పెట్టారు. కాలేజ్ వాళ్ళకి నేను ఫోన్ చేసి మాట్లాడినాను, కనుక్కున్నాను విషయాలన్నీ. దానికని అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, అట్లే వాళ్ళ పరిస్థితి కూడా ఏమి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. దాంతోపాటు నా తర్వాత కూడా కొంతమంది ఆ అమ్మాయికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. మెయిన్ ఆ అమ్మాయి మాటల్లో నాకు ఏది నచ్చిందంటే, ఇప్పుడు మీరు నాకు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ నేను చదువుకొని నా కాళ్ళ మీద నిలబడి నేను ఇంకో కొంతమందికి నేను ఇట్లా చదువుకునే పిల్లలకి నేను హెల్ప్ చేయగలుగుతాను అని చెప్పింది చూడండి. అదే నేను కోరుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్ ఇట్లా ఈ రకంగా ఉంది. నేనైతే మాత్రం ఈ ఊరికైతే వెళ్తున్నాను రేపు. దాంతోపాటు ఇంకా దగ్గరలో ఉండే టౌన్లకంతా కూడా వెళ్ళాలనుకుంటున్నాను. దగ్గర దగ్గర 1 వీక్ నా ప్రయాణం ఉంటుంది. నేను ప్రతి చోట ఎక్కడుండే చోట కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను. ఆ దగ్గరలో ఎవరైతే పూర్తిగా నిరాధారణకు గురైండే వాళ్ళు ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇది ఈరోజు మన వీడియో, మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటా. నచ్చితే ఏం చేయాలని ఆల్రెడీ చెప్పేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.